1 million! Yeah! Hey. మాకు ఆవిదే వచ్చారు మాకు ఆచన 1 మిలియన్ అయిపోయింది అక్కడికి వెళ్ళి కొట్టరండి అందరు స్పామ్ చేసారండి గ్రేట్ బ్రో గ్రేట్ చాలా గ్రేట్ బ్రో గ్రేట్ బ్రో సీరియస్లీ గ్రేట్ వావ్ గ్రేట్ బ్రో జన గ్రేట్ 1 మిలియన్ అంటే మన తెలుగు ఫస్ట్ స్ట్రీమర్ అబ్బా ఫస్ట్ తెలుగు స్ట్రీమర్ 1 మిలియన్ నిజంగా అంటే అచీవ్ చేసిన ఆయన కూడా ఆయన ఓన్గానే డెవలప్ అయిన చాలామంది కూడా హెల్ప్ చేస్తారు అదైతే మంచిగా అనిపిస్తుంది అరే మామూలుకి కాదు అసలు వింతకి ఇస్తారు అసలు అసలు సౌత్ ఇండియాలో ది నంబర్ 1 స్ట్రీమర్ అంటే రాజన్న మన్మీలన్ అయిపోయిందంటే స్వభావంగా ఒక్క యాభై 1 మిలియన్ కంప్లీట్ మామూలుకి కాదు అసలు వింతకి ఇస్తారు అసలు ఖచ్చితంగా అసలు 1 మిలియన్ అసలు అట్లో ఖర్చు 1 మిలియన్ మామూలుకి కాదు షేక్ అయిపోతుంది ఋషికేశ్ స్వామినాథ్ అజయ్ సునీల్ వంశీ నమస్తే ఇంటి భయ నమస్తే అందరికి నమస్తే అందరికి పేరు పేరు నమస్తే ఇంటి భయ మంచి వచ్చినప్పుడు నమస్తే ఇంటి భయ మంచి వచ్చినప్పుడు నమస్తే రాజన్న అని పిలిపించుకునే యూనిక్ గేమర్ రాజు గారు అంత ఫాస్ట్ గా సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటంటే ఫస్ట్ పాయింట్ ఆయన యొక్క మాటలు. ఈ ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఎంటర్టైన్మెంటే కావాలి. ఎవరైనా సరే ఆఫీస్లో విపరీతంగా వర్క్ చేసి అలసిపోయి ఇంటికి వచ్చిన తర్వాత ఎంటర్టైన్మెంట్ని కోరుకుంటారు. ఎంటర్టైన్మెంట్ వీడియోస్ని చూసి ఎంజాయ్ చేసి నిద్రపోతూ ఉంటారు సాధారణంగా. అలాంటి ఎంటర్టైన్మెంట్ ఈయన వాయిస్లో ఈయన వీడియోస్లో ఈయన స్ట్రీమ్లో మనకి టన్నుల కొద్దీ లభిస్తూ ఉంటుందనే చెప్పాలి. ఎవరైనా సరే ఒకడు నాకౌట్ అయ్యాడంటే ఆయన్ని ఈయన తిట్టే విధానం అనేది ఒక లెవెల్లో ఉంటుంది. అది నేను మీకు ఇప్పుడు చెప్పలేకపోవచ్చు. బట్ అఫ్ కోర్స్ నేను కూడా యూనిక్ గేమర్ స్ట్రీమ్ని అట్ ద సేమ్ టైం మరికొంతమంది స్ట్రీమర్స్ని కూడా రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉంటాను. ఎంటర్టైన్మెంటే ఈయన యొక్క మెయిన్ ప్లస్ పాయింట్. అండ్ ఇంకొకటి ఏంటంటే రెగ్యులర్గా చాలా గెటప్స్ కూడా వేస్తూ ఉంటారు ఆయన. ఆ గెటప్స్కి తగ్గట్టుగా కూడా ఫన్ క్రియేట్ చేస్తూ ఉంటారు. తన టీమ్మేట్స్తో ఫన్ క్రియేట్ చేస్తూ ఉంటారు. ఎవరినైనా నాకౌట్ చేసినా కూడా ఆయన ఫన్ క్రియేట్ చేస్తారు. ఒకవేళ పొరపాటున ఎవడైనా ఒక హ్యాకర్ కనుక తగిలాడనుకోండి, అంటే పబ్జీలో అయితే హ్యాకరు, రియల్ లైఫ్లో అయితే మనకు నచ్చని పర్సన్స్ ఎవరైనా సరే మనకు ఎదురయ్యారనుకోండి, అప్పుడు బేసిక్గా మనం వాళ్ళని బాగా తిట్టాలనుకుంటాం. కానీ వాళ్ళ ఎదురుగా మనం తిట్టలేకపోతూ ఉంటాం. కానీ యూనిక్ గేమర్ స్ట్రీమ్లో కనుక పొరపాటున ఎవడైనా ఒక హ్యాకర్ గాడు కనుక వచ్చాడనుకోండి, ఇంకా ఆయన్ని మన యూనిక్ గేమర్ రాజుగారు తిట్టే విధానం అనేది పీక్స్ లెవెల్లో ఉంటుందని చెప్పాలి. అండ్ బేసిక్గా మనిషికి సాటిస్ఫాక్షన్ కూడా ఎప్పుడు వస్తుందంటే విపరీతమైన ఆనందం వచ్చినప్పుడు ఆనందాన్ని బయట పెట్టేసుకోవాలి, విపరీతమైన కోపం వచ్చినప్పుడు ఆ కోపాన్ని బయట పెట్టేసుకోవాలి. సో ఆయనలో ఉన్న కోపం అంతా కూడా బయటకు వచ్చేస్తూ ఉంటుంది. సో ఆ రకమైన మాటలు అనేవి చాలా బాగా అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి ఆడియన్స్ని. ఇది ఆయన యొక్క ఫస్ట్ ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఆ తర్వాత నేను ముందుగానే చెప్పినట్టు గెటప్స్. ఒకసారి ఆయన పాపులర్ అప్లోడ్స్లోకి వెళ్ళి మీరు చూసినట్టయితే 1 మంత్ బ్యాక్ స్ట్రీమ్ చేసిన దానికి 9,16,000 వ్యూస్ ఉన్నాయి. 4 గంటల 34 నిమిషాల పాటు చేసిన ఒక స్ట్రీమ్కి 9,16,000 వ్యూస్ అంటే అది మామూలు విషయం కాదు. దట్టు తెలుగు ఛానల్ నార్త్ ఇండియాలో
5 మిలియన్ 6 మిలియన్ వ్యూస్ ఉన్న వాళ్ళకి 1.3 మిలియన్ 1.4 మిలియన్ అలా వస్తూ ఉంటాయి స్ట్రీమ్ చేస్తే. కానీ తెలుగులో కేవలం 8,80,000 సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు ఆ స్థాయిలో వ్యూస్ తెచ్చుకోవడం అంటే అది మామూలు విషయం అనే కాదు. యాక్చువల్గా ఆ వ్యూస్ వచ్చింది ఆయన శారీ కట్టుకున్న ఆ గెటప్ వేసుకొని వచ్చినందుకు, కాంచనా గెటప్. ఆ తర్వాత 1 వీక్ బ్యాక్ ఒక స్ట్రీమ్ చేశారు, దాంట్లో ఇండియన్ మిలిటరీ గెటప్ వేసుకొని రావడం జరిగింది. ఇది 3 అవర్స్ మాత్రమే చేశారు, బట్ స్టిల్ 8,70,000 వ్యూస్ అయితే వచ్చాయి. అండ్ ఇవి మాత్రమే కాకుండా ఆయన కొన్ని హైలైట్స్ని అప్లోడ్ చేసేవారు స్టార్టింగ్లో, దానికి కూడా చాలా మంచి వ్యూస్ అయితే వచ్చేవి. ఒకదానికి 1.3 మిలియన్ వచ్చాయి, ఒకదానికి 9,45,000 వచ్చాయి, ఒకదానికి 8,71,000 వచ్చాయి. ఇలాగ వాటన్నిటికి కూడా చాలా మంచి వ్యూస్ వచ్చాయి. అండ్ ఈయన స్ట్రీమ్సే ప్రజెంట్ అయితే టాప్ 10లో 5వ 6వ ఉన్నాయి. ఎందుకంటే వింత వింత గెటప్పులతో వచ్చారు, ఆ గెటప్పులు అన్నిటికీ కూడా చాలా మంచి రెస్పాన్స్ అనేది వచ్చింది. అండ్ ఈయనకున్న మరొక ప్లస్ పాయింట్ ఏంటంటే ఈయన సపోర్ట్ చేసే విధానం. ఈయన చాలా బాగా సపోర్ట్ చేస్తుంటారు. ఇప్పటికీ సుమారుగా ఒక 7-8 మంది ప్లేయర్లకి ఈయన 1 లాక్ సబ్స్క్రైబర్స్ని తెచ్చిపెట్టాడనే చెప్పాలి. అఫ్కోర్స్ వాళ్ళ గేమ్ ప్లే బాగానే ఉండొచ్చు, రాబిన్ కావచ్చు, లేదంటే గేమ్ బాయ్ కావచ్చు, ఇప్పుడు రూత్లెస్ కావచ్చు, చీఫ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈయన సపోర్ట్తో వచ్చిన వాళ్ళే అని చెప్పాలి. అందరికీ కూడా ఈయనే దగ్గరుండి 1 లాక్ సబ్స్క్రైబర్స్ని చేర్పిస్తూ ఉంటాడు. ఈయనే స్ట్రీమ్లో చెప్తూ ఉంటాడు, నా ఫ్రెండ్ రూత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, గేమ్ బాయ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, రాబిన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలా ఈయనే చెబుతూ ఉంటాడు స్ట్రీమ్ మధ్యలో. సో అలాగా చాలామందికి సపోర్ట్ చేస్తూ వచ్చాడు ఈయన, చాలామందికి సబ్స్క్రైబర్స్.